దాని నూట 23వ జయంతి వేడుకలు విజయించిన ప్రతి ఒక్క పాపా ఎనక ఇటువైపురా వచ్చేది వచ్చేది మరి 123వ జయంతి వేడుకలు మనం మన ప్రకాశం జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. అల్లూరి సీతారామరాజు గారు వేరే ఉన్నత కులానికి చెందినప్పటికీ గిరిజనుల పట్ల ఎంతో సానుభూతితో వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని దాంతోపాటు ఆ రోజున బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా వీళ్ళందరినీ కూడా సమీకరించి స్వాతంత్ర సమరయోధ పోరాటంలో నాకు తెలిసినంత వరకు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటి గొప్ప నాయకుడు. అంటే ఇక్కడ కేవలం దేశానికి స్వాతంత్రం తీసుకురావాలన్నటువంటి లక్ష్యమే కాకుండా గిరిజనుల్ని అందరినీ కూడా నాయకులుగా తయారవడానికి, వాళ్ళ యొక్క ఉనికి బయట ప్రపంచానికి చాటడానికి, వాళ్ళు కూడా స్వాతంత్ర పోరాటం చేయగలరు, వాళ్ళలో కూడా నాయకులు ఉన్నారు, అవకాశం నిరూపించుకుంటారు అన్నటువంటి ఈ అన్నిటికీ ఆయన కారణమవుతున్నారని చెప్పి నేను అనుకున్నాను. సంబంధించినటువంటి స్థితిగతులు ఒకసారి సంవత్సరానికి ఒకసారి మనం చేసుకోవడానికి ఇలాంటి జయంతి ఉత్సవాలు తోడ్పడతాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆయన చిన్న వయసులోనే ఇంత గొప్ప సేవ చేశారు కాబట్టి మనందరం ముఖ్యంగా పిల్లలు దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఎవరైనా సరే సమాజంలో ఒక వ్యక్తిగా కానీ లేదా ఒక నాయకుడిగా కానీ మనం ఎదగాలి అంటే
ఆయన యొక్క స్ఫూర్తి మనం మనం తీసుకోవాల్సిన అవసరం. మనకి ఏం కనిపిస్తే ఆయన ఒక ఉత్తమమైనటువంటి నాయకుడుగా నిస్వార్థంగా త్యాగ నేతృత్వం పనిచేశాడు కాబట్టి ఈరోజు మనందరం దీన్ని ఒక పండుగలాగా ఉత్సవంలాగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయన చరిత్ర ఒకసారి చూస్తే ఆయన బాగా చదువుతున్నాడు, ఎన్నో శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటిని కూడా అప్లోడ్ చేసుకున్నాడు. కాబట్టి ఒక మంచి జ్ఞానాన్ని సంపాదించాడు కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతంలో నివాసం చెట్టుల జీవన స్థితిలో అర్థం చేసుకోగలిగాడు. అట్లాగే ఆయన జీవిత చరిత్రను చూస్తే చాలా సాహసిక జీవితాన్ని గడిపాడు, అంటే చాలా చక్కటి క్యారెక్టర్ ఉంది ఆయన, చక్కటి క్యారెక్టర్. ఇక మూడవది మనం ఆయనలో గమనించాల్సింది ధైర్యం. అడవిలో నివాసం ఉండడం అంటే మామూలు విషయం కాదు, ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉంటాయి, వాటి అన్నింటిని కూడా ఎదుర్కొన్నాడు. మరొక వైపు లక్ష్యం ఏమి, బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పంపించేయాలని. ఇది ఒక ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లోనే ఉంది. ఇది ఇక్కడే కాదు, నేను డైరెక్ట్ సోషల్ వెల్ఫేర్ ఉన్నప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ మీద నాకు అంత దాన్ని ఏమంటాం ఆశాజనక ఫలితాలు వస్తాయని అనుకోవట్లేదు. ఓవైపు ఏమో ఎవరైతే డిస్టబిలిటీ స్కూల్స్ ఉన్నారో మీరు ఇచ్చేది తక్కువ అని అంటారు, ఇంకోవైపు ఏమో కొంతమంది వచ్చి ఆ ఇచ్చేది కూడా సరిగ్గా సద్వినియోగం అవ్వట్లేదు, తర్వాత పిల్లలకి సరిగా పాఠాలు చెప్పడం కానీ శ్రద్ధ పెట్టడం కానీ లేదు. అట్లాగే వాళ్ళకు ఎక్స్ట్రాగా మీరు అన్నట్టు ఛార్జెస్ చేస్తున్నారు అన్నారు. సో డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఆ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలనుకున్నాను. జిల్లాలో మీరు సమస్య గారు ఎస్సీ ఎస్టీలో ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో వాళ్ళందరినీ పిలిచి ఆ స్కీమ్ పరిధిలో ఎవరైతే బెనిఫిట్స్ 100% వెళ్ళాలో దానికోసం స్కీమ్ క్లీన్ చేయడానికి అయితే ఇమ్మీడియట్గా విడుదల చేయాలి, అది సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత మనకి రిజల్ట్ చూడండి అవకాశాలు ఉంటే ఎవరైనా మనం ఇదేమి తక్కువ ఎక్కువ అనేది స్కోప్ అయితే నాకైతే కనిపించట్లేదు. ఇక్కడ పిల్లలు 98% ఉంది ఎస్ఎస్సీ పాస్, అందుకంటే ఏం కావాలి, ఎంత ప్రోగ్రెస్ ఉన్నారు, అవకాశాలు ఇస్తే బాగా చదువుకుంటారనేది ఇక్కడ మనకు రిజల్ట్ ద్వారానే ప్రూవ్ అవుతుంది. అటు ఆశ్రమ పాఠశాలలో కానీ హాస్టల్లో కానీ చదివే పిల్లల్లో 95% అంటే 100 మంది అయితే 95 పాస్ అయ్యారు. సో బాగుంది, వెరీ గుడ్, దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇకపోతే నాకు కొంత ఇక్కడ డిఫిషియన్సీ ఏం కనిపిస్తుందంటే ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఉంటుంది, అంటే సోషల్ జస్టిస్ ఇంక్లూడ్ చేయాలంటే చాలా చట్టాలు ఉన్నాయి, అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కానీ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ కానీ, ఆ తర్వాత ఇంకా కొన్ని స్పెషల్గా మనం వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి చట్టాలు చేశారు, కానీ అవి అమలు విషయంలో కాస్త ఇక్కడే కాదు ప్రకాశం జిల్లానే కాదు, ఓవరాల్గా ఎవరు భారతదేశంలో వీటి పట్ల కాస్త తగ్గింది అన్నది ఒకటి. అట్లాగే ఒక విమర్శ కూడా వచ్చింది, అరుణా మనందరం గమనించాల ఏమని, ఈ చట్టాన్ని ఎక్కువ విషయం చేస్తున్నాను అంటే ఏమి, ఒకసారి మనం కొన్ని విషయాల్లో మరి గట్టిగా పోరాటం చేయకుండా ఏదో కాంప్రమైజ్ చేసి వదిలేయడం, కొన్ని విషయాల్లో రావాలని చెప్పి ఏదో వ్యక్తిగత కష్టాలు అంటే ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ పెట్టి ఇబ్బంది పెట్టడం, సో ఇట్లా మిక్స్డ్గా ఉంది ఇది. అయితే ఏమైంది మరి దానివల్ల ఏమైందంటే జిల్లా కేసులన్నీ కూడా కాస్త పక్కగా నిలిపి ఈ చట్టాల పట్ల ఒక పాజిటివ్ ఇమేజ్ రావడం కంటే నెగిటివ్ ఇమేజ్ రావడం ఎక్కువైంది. కలుపుకొని ఈ చట్టాల యొక్క పటిష్టంగా అమలు చేయడానికి అయితే తప్పకుండా ముందుకు పోతుంది. అసలు అది నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఈ జిల్లాలో కాదు ఇంకా వేరే జిల్లాలో డిఫరెంట్ కెపాసిటీలో ఉన్నప్పుడు కూడా నాకు ఈ చట్టాలు అమలు ఏదో ఒక లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నాను. ఇగా ఒక కావచ్చు జాయింట్ కలెక్టర్గా కావచ్చు లేదా రకరకాల స్థాయిలో మరి జిల్లాలో పనిచేసేటప్పుడు అనుభవంతో చెప్తున్నా. బట్ ఏదేమైనప్పటికీ జిల్లా వరకు కాస్త ఈ విజిలెన్స్ కమిటీస్ మీటింగ్స్ పెట్టడం, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇన్సిడెంట్ చేయడం, అవన్నీ నాకు తెలిసి బాగా 80s 70s చాలా గట్టిగా ఉన్నాయి. ఇవి 90s ఓ మాత్రంలో ఉన్నాయి. 2000 మొదలు పెట్టిన తర్వాత ఈ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఇంప్లిమెంటేషన్ కాస్త అది చెప్పాలంటే డిక్లైన్ అయింది. మన వరకు దాని మీద ఎంతవరకు దృష్టి పెట్టాలో ఎంతవరకు శ్రద్ధ పెట్టాలో అదంతా కూడా సమర్థ
డిపార్ట్మెంట్ తో కొంత దాన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా ఎఫర్ట్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కెరీర్ డెవలప్మెంట్ యాక్ట్ అధికంగా కన్సాలిడేట్ అవ్వలేదు. అంటే పిల్లలకి కాస్త ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏ దారిలో వెళ్ళాలి, లేదా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏ దారిలో వెళ్ళాలి, అట్లాగే అట్లాంటి విషయాలు మనం సరైనటువంటి ఒక స్టేజ్ని గుర్తించి వాళ్ళకు గైడెన్స్ ఇస్తే కనుక వాళ్ళు ప్రాపర్గా ముందుకెళ్తారు. లేని పక్షంలో ఎటు కాకుండా అన్ప్రొడక్టివ్గా ఉండిపోతారు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఇప్పుడు 3 సంవత్సరాలు డిగ్రీ చేసుకుని బయటకు వస్తారు, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట మార్కెట్లో, అట్లాగే ప్రొఫెషనల్ కోర్సెస్ బయటకు వస్తారు, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్లాగే ఇంటర్మీడియట్ అనేది చాలా క్రిటికల్ మన ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత మనకు సెక్టర్స్ అన్ని మొదలవుతాయి. ఇంజనీరింగ్ వెళ్ళాలా, మెడిసిన్ వెళ్ళాలా, కామర్స్ వైపు వెళ్ళాలా, సైన్సెస్ వైపు వెళ్ళాలా అని చెప్పి లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయన్నమాట. సో క్యాండిడేట్స్ యొక్క పొటెన్షియల్ దృష్టిలో పెట్టుకుని మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డైరెక్షన్లో వాళ్ళు మళ్ళీస్తే వాళ్ళు రాణిస్తారు. వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోకుండా ప్రపంచంలో చాలా మంది ఇంజనీర్లు అవుతున్నారని మనం ఇంజనీర్లు చదువు అనడం, లేదా బలవంతంగా నువ్వు మెడిసిన్ చదవాలని చెప్పి ఇంటర్మీడియట్ అయిన వెంటనే వాడిని మెడిసిన్ వైపు తిప్పడం, 10th క్లాస్ తర్వాత మనం అనవసరంగా వాడిని ఎంపీసీ బైపీసీలు చేస్తాం, ఆ తర్వాత వాడు ఆడడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో అందు గురించి ఈ జిల్లా వరకు ముఖ్యంగా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఒకసారి ఆ పిల్లలకి అక్కడికి కూడా మనం కరెక్ట్గా వాళ్ళ ఇంట్రెస్ట్ దేశంలో ఉంది అని చెప్పి కాస్త స్టడీ చేసి మనం ఆ డైరెక్షన్లో ప్రమోట్ చేస్తే బాగుపడతారు. అట్లాగే ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత కూడా మనకు ఎంతసేపు ఇంజనీరింగ్ మెడిసినే కనిపిస్తుంది. ముఖ్యంగా SC ST లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వేరే సెక్టర్స్ చాలా ఉన్నాయి. ఈ రోజున మీకు తెలుసు తెలియదు కామర్స్ సెక్టర్లో చాలా జాబ్స్ వస్తాయి. అయినా మన దృష్టిలో కామర్స్ అంటే ఆ చేస్తే అది ఏంటి చేస్తే చూపు. అట్లాగే మీకు ఆర్ట్స్లో మీకు నేషనల్ లా యూనివర్సిటీస్ ఉంటున్నాయి మొత్తం భారతదేశంలో. మామూలు లా కాలేజీలో కంటే నేషనల్ లా యూనివర్సిటీస్లో మరి లా కోర్స్ చేస్తే మీకు కార్పొరేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దాంట్లో కూడా ఇంటిగ్రేటెడ్ ఉంటాయి, లేదా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే పిల్లలు కానీ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆ మూడేళ్ల కాలంలో సోషల్ వెల్ఫేర్లో కొంత నేను ప్రయత్నం చేశాను. ఇక్కడ నాకు జిల్లా వరకే కాబట్టి అది పెద్ద లోడ్ కూడా నాకు కానీ కాదు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా కన్వర్ట్ చేసి ఈ యాంగిల్లో కాస్త ఈ క్యారియర్ డెవలప్మెంట్ ఒక కాన్సెప్ట్గా తీసుకొచ్చేదానికి స్కిల్ డెవలప్మెంట్ పరంగా కాస్త జాబ్స్ తొలగిన సంపాదించుకునేటువంటి కొన్ని సెషన్ కూడా ఇవ్వాలి మనం. అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇటీవల కాలంలో మాట్లాడుతున్నారు, దాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే మన అడిగితే అది ఒక ట్రాన్సిట్ స్టేజ్ అనమాట. ఎవరైనా ఒక పెద్ద ఉద్యోగం రావాలంటే ఈ రోజుల్లో పరీక్ష శాస్త్రాలు వచ్చేస్తున్నాయండి. ఈ లోపల 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో ఏదైనా ఒక చిన్నపాటి ఉద్యోగంతో అట్లీస్ట్ ఓన్గా పనిచేస్తుంటే మనకు వర్కింగ్ ద్వారా వచ్చేటువంటి నాలెడ్జ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చదువుకుంటూ నాలెడ్జ్ అక్వైర్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఆ చదువు వచ్చిన తర్వాత చిన్నతో పెద్దతో ఉద్యోగంలో చేసి చేసుకుంటూ మనం నేర్చుకుంటే ఏదైనా ఇంకా మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఆ పంట మీలో స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా ఈ జిల్లాలో ఫోకస్ పెట్టి దాంట్లో SC ST కి ప్రాధాన్యం ఇచ్చి చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. అది జిల్లా స్థాయిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ IIT లో పెట్టి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కనీసం ఒక 10-12 డీసెంట్రలైజ్డ్ బోర్డు కూడా పెడితే ఆ పిల్లలకి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒకటి. ఇకపోతే ఇంకా ముఖ్యంగా ఇక్కడ మీరు ప్రస్తావన చేసినట్టు కొన్ని అటు పశ్చిమానికి వెళ్తేనేమో అంత చెంచూసి ఉన్నారు. ఇంకా మిగతా ఏరియాస్లో అంతా కూడా డిస్పర్సల్గా మరి ప్లస్ తిరుపులాలు కావచ్చు, లేకపోతే లంబాడీలు కావచ్చు, చెంచులు కావచ్చు, మన జర్నాలిస్ట్ కావచ్చు, వీళ్ళంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు. కొంత వీళ్ళంతా ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా కొద్దిగా ఐడెంటిఫై చేసి ఫ్యామిలీ ఓరియంటెడ్ అప్రోచ్, వాళ్ళకి ఏమేమి ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ నుంచి కొత్తగా ఇవ్వకపోయినా ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్స్ మరి పెన్షన్ ఇచ్చేదానికి చాలా మంది దానికి ఇంప్రూవ్ ఉన్నారు, మరి వాళ్ళందరికీ ఎటువంటి పెన్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉందా, ఇట్లా ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా బెనిఫిట్స్ ఉంటాయి, ఇట్లా ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి రీచ్ అవుతున్నాయా లేదా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయాలి. సో నాకు తెలిసి నేను సోషల్ వెల్ఫేర్లో జాయిన్ అయిన మాస్టర్గా అడిగారు, మా దగ్గర SC ఫ్యామిలీస్ తీసుకుందా అని అడిగారు, చేసారు ఎక్కడా లేదు సార్ అంటారు.
సో ఇప్పుడు టీటింగ్ అడిగి మరి జిల్లా స్థాయి అక్కడ అడిగినప్పుడు ఆఫీసులు జిల్లా స్థాయిలో కూడా లేనట్టే కానీ అది ఉండదు. సో అందువల్ల విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎన్నో సర్వే చేసి అది ఎక్కడో ఉంటుంది, అంటే సీపీ ఆఫీస్లో ఉంటుంది సర్వే చేసాను అన్ని రకాల కుటుంబాల వివరాలు ఉంటాయి, దాన్ని నెగిటివ్లు తీసుకొని మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం పక్కన ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికైనా కార్డు లేకపోతే కార్డు ఇచ్చామనుకో రైట్ వస్తుంది కదా, ఎవరైనా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎల్లిపోతుంటే రాలేదనుకో పెన్షన్ వస్తుంది కదా 2,250 రూపాయలు. సో వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ చదువుతున్నాయా లేదా అని. అట్లాగే పిల్లలు ఉంటారు ఫ్యామిలీస్లో, వాళ్ళు ఏదో స్కూల్లో వెళ్ళాలి, ఉండో ఉన్న స్కూల్కి వెళ్ళాలి, లేదా కాస్త మెరిట్ ఉంటే మనం పెట్టే అక్షర పాఠశాల కావచ్చు రెసిడెన్షియల్ పాఠశాల కావచ్చు ఏదో ఒక స్కూల్లో కంపల్సరీగా ఎన్రోల్ అవ్వాలి, కానీ నువ్వు పిల్లలు అట్లా వదిలేకూడదు అన్నమాట. సో అది గురించి అది కొంత ఈ జిల్లాలో మనం చేద్దాం ఫ్యామిలీ అప్రోచ్ అంటారు దాన్ని. సో రీచ్ టు అన్రీచ్ నాకు తెలిసి 100% షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కంపారిజన్ చేసినప్పుడు ఈ చాలా స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇంకా చాలా విషయాలు అన్నీ కూడా రీచ్కి దూరంగా ఉండే ఎవరంటే బహుశా షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడ ఫోకస్ పెడితే ఫ్యామిలీ ఓరియంటెడ్ మనం కొన్ని అట్లా కవర్ చేస్తాం, దానివల్ల ఫ్యామిలీ సబ్లిట్ అవుతాయి. సో దానికి అటు ఐటీడియాతో డిజిడబ్ల్యూతో మనం సమన్వయం చేసుకుని ఒక అప్రోచ్ తీసుకుని మనం చేయడానికి ప్లాన్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇష్యూస్ లేకపోతే ఇంకా సమాజంలో ఎందుకు సమస్యలు ఉంటాయి, అడిగేవాళ్ళు ఉంటారు, తీర్చేవాళ్ళు ఉంటారు, బట్ విషయం ఏంటంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అట్లా అది దానికి కూడా మనము ఒక రేషనాలిటీ ఉండాలి, ఒక పద్ధతి అనేది ఉండాలి అంటున్నా. అట్లాగే ఇప్పుడు పాపం ఒక చాలా మంచి ఉండాలి ప్రస్తావిస్తున్నారు కానీ బట్ సమయం అంటే మేము సమస్యలు ప్రస్తావించొద్దని కానీ ఈ పోరాన్ని వినియోగించొద్దని కానీ ఈ అవకాశాన్ని తీసుకోవద్దని కానీ ఏ రకంగా నేను అడగట్లా, బట్ అడిగేది ఎలా ఉండాలంటే ఇతరులు కూడా మనం అవకాశం ఇవ్వాలనేది సంక్షిప్తంగా ఉండాలి, తర్వాత అర్థం కావాలి నాకు, అట్ ది సేమ్ టైం కొద్దిగా పొలిటికల్ కలర్ తగ్గించాలి అనే సందర్భాల్లో నేను ఓపెన్గా చెప్తున్నా. ఇది మొత్తంగా అభివృద్ధి రామరాజు మనకు తెలుసు ఆయన ఆయన ఏం ట్రైబ్ కాదు, అయినా సరే ఆయన ఒక మంచి కాజ్ కోసం అసలు ట్రైబల్కు గుర్తింపు తీసినటువంటి వ్యక్తి. సో అట్లాంటి సందర్భంగా చేసేటప్పుడు మనం అంతా ఏం చేసుకోవాలి, ఇక్కడ రాజకీయాల కంటే ఈ సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని ప్రస్తావించవచ్చు, అందరికీ తెలిసినవి మనం చెప్పాల్సిన పని లేదు, కొత్త వివరాలని చెప్పాలి. అట్లాగే ఏమి ప్రస్తావన చేసి మళ్ళీ ఒకసారి మీరే అన్నట్టు టైం తీసుకొని అన్ని రాశారు అనుకోండి పేపర్ మీద ఒక 10-20 వస్తాయి, దాంట్లో రకరకాల కేటగిరీలు ఉన్నాయి. కారణం ఎట్లా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అక్కడ ఇంప్లిమెంటేషన్ లోపాలు ఉన్నాయి ఇద్దరు దృష్టి పెట్టండి, అట్లాగే ఈ అపాసిటీ కేసెస్ దాని మీద సరైనటువంటి యాక్షన్ లేదు, లాజికల్ కేసులు వెళ్ళడం లేదు, తర్వాత అక్కడ కన్విక్షన్స్ జరగట్లేదు, అందులో ఎక్కడ లేకపోతున్నారు, ఎక్కడో ప్రాసెస్లో లోపాలు ఉన్నాయి దృష్టి పెట్టండి, విజిలెన్స్ కమిటీ మీటింగ్ జరగట్లేదు జరపండి, విజిలెన్స్ కమిటీలో ఉన్న వాళ్ళు ఏమి వాళ్ళంతా సరైనట్టుగా ఉన్నారు, ఊరికేది అలంకారప్రాయంగా ఉన్నారు, కాస్త యాక్టివ్గా ఉన్నట్టు పెడితే బాగుంటుంది, ఇట్లా నేను అట్లాంటి రాజకీయాలనుకోండి నాకు ఒక ఐడియా వస్తుంది. దాని మీద నా సెంటిమెంట్కి ఏమేమి చర్యలు తీసుకోవాలి తీసుకోవడానికి అవకాశం ఉంది తెలుసుకోవచ్చు. మనం అంతే తప్ప మనం ఒకటే అన్ని విషయాలు మాట్లాడడం లేకపోతే కొంతమందికి మనం అవకాశాలు తగ్గించడం అట్లా ఉంటుంది, అంత వ్యక్తి వేరే ఏం లేదు, అందరూ మంచి పని చేశారు మంచి విషయాలు ప్రస్తావించారు సంతోషం అవసరం ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే కొంచెం పాకెట్స్లో ఎక్స్క్లూజివ్గా యాప్లికేషన్స్ ఉంటాయి ట్రైబల్ ఆర్గనైజేషన్స్, అక్కడ స్కూల్ బిల్డింగ్ ఉందా, తర్వాత అంగన్వాడీ సెంటర్ ఉందా, ఒకవేళ పెద్ద సైజు పెద్ద పాపులేషన్ ఎక్కువ ఉంటే సబ్ సెంటర్ ఉందా, సో ఇట్లాంటివి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాము అవి కొంత దృష్టి పెడదాం. ఇందాక నేను చెప్పినట్టు కొద్దిగా దాన్ని ఏమంటాం రీచ్ అన్నాను కదా, ముందు ఎంటర్టైన్మెంట్స్ అయిన తర్వాత కొద్దిగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే కుటుంబంలో ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా మనం డిపార్ట్మెంట్ ద్వారా చేయించవచ్చు, అవన్నీ కూడా చేయించడానికి ట్రై చేద్దాం. ఇది డిపార్ట్మెంట్ పరంగా ఏమీ జరుగుతుంది అని చెప్తూ చేయడానికి ఏం స్కోప్ ఉందని కూడా మీరు దృష్టిలో పెడుతూ ఈ అకేషన్ ఇట్లాంటి సంవత్సరానికి ఒకసారి మనం ఇంకా విషయాలన్నీ కూడా
ఏ స్కీమ్ ఎలా జరుగుతున్నాయి, సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి, ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా నిర్వహిద్దాం. మీరు కోరుకున్నట్టు గిరిజన భవన్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి అది ఏ స్థితిలో ఉంది, దాన్ని ఏదైనా సరే అక్కడ ఆ పనులన్నీ కూడా ఇంకా పూర్తి అవ్వకుండా పెండింగ్ లో ఉంటే సో డిస్కషన్ వాటి అన్నింటినీ పూర్తి చేసి మనం నెక్స్ట్ ఈ సీతారామరావు జయంతి గురించి వెయిట్ చేయకుండా మధ్యలోనే దాన్ని వీలైనంత సొంతంలో వినియోగంలో తీసుకురావడానికి కూడా చర్యలు తీసుకుందాం. ప్రిన్సిపల్ హెచ్డబ్ల్యూ అమ్మాయి.